కట్టేసి అన్నది. ఓకే, మన అన్నదారికి వస్తుంది క్యాస్ట్ వైజ్ ఎంతమంది ప్రిపేర్ చేసుకోమంటే ఎంత మొత్తం ఇలా బీసీలు ఎస్సీలు అనమాట. ఓకే, ఇందులో ఓసీ వాళ్ళు ఎవరు లేరు. ఏం జరిగిందో స్పష్టంగా చెప్పండి, మీకు ఏం అన్యాయం ఏం జరిగిందో స్పష్టంగా చెప్పండి. అంటే ఆర్టీసీలో చాలా మంది ఉద్యోగుల్ని తొలగిస్తుడట, కారణం చెప్తానంటే చిన్న చిన్న కారణాలతో, ఒక రోజు రాలేదు, రెండు రోజు రాలేదు, తెలియదు, లేకపోతే జనం వచ్చిందని చెప్పేసి ఆ కారణాలతోటి డ్రైవర్లను కండక్టర్లను వీళ్ళని ఆ చిన్న చిన్న ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తొలగిస్తారు. అందులో ప్రధానంగా బీసీలే ఉంటున్నారట. ఆ విషయం పేరు అదేనా? ఇదో ఇది అందుకని, ఎందుకనంటే ఇప్పుడు ఆ సజ్జనారు గారు ఉన్నారు కదా, మరి సజ్జనారు గారు ఒకసారి దీనిపైన 100% దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. మరి దానికి మంత్రి గారు కూడా పొన్నం ప్రభాకర్ బీసీనే ఉన్నాడు, చిన్న చిన్న ఉద్యోగులని. తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ అంటే బీసీనే ఉన్నాడు, ఇక్కడ బీసీ సంక్షేమ శాఖ మంత్రితో పాటు ఇక్కడ ఇది కూడా ఏది రోడ్డు రవాణా శాఖ మంత్రి కూడా ఆయనే ఉన్నాడు. దానికి సంబంధించి కూడా 100% మంత్రి కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. ఎంత మందిని తొలగించారండి ఇప్పటి వరకు? మొత్తం 400 మంది రాష్ట్రం మొత్తం 400 మందిని ఉట్టినే తీసేస్తున్నారట. ఉట్టినే కారణాలు ఏం చెప్తున్నారు? చిన్న చిన్న మిస్టేక్లు అంటే ఇదే అంటున్నాం మేము. కంటే ఇప్పుడు టిమ్ మిషన్లు వచ్చినాయి, అందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అందులో టికెట్ ప్రింట్ రాకుండా ఇప్పుడు కొత్త మాలక్సీ స్కీమ్ వచ్చింది. ఇప్పుడు లేడీస్ జెంట్స్కు జెంట్స్ లేదు ట్రాన్స్ఫర్ అయినా కానీ ఇప్పుడు మొగలై దగ్గర 0 టికెట్ అనుకోండి, డబ్బులు తీసుకున్నప్పుడు టికెట్ ఇవ్వలేరు, 0 ఇచ్చారు. అది ఒకటి, అది కూడా పెద్ద సమస్యనే ఉన్నది. ఇక అదైతే గవర్నమెంట్ పాలసీ కాబట్టి దాని గురించి ప్రస్తావించలేం కానీ, మమ్మల్ని చిన్న చిన్న పొరపాట్లు, ఇప్పుడు డ్రైవరు ఎందుకంటే రోడ్డు మీద నడిచేది కాబట్టి డ్రైవర్కు ఎదురు రోడ్డు వచ్చిన బాధనే, మేము పోయినా బాధనే. కండక్టర్లకు వాళ్ళు ప్యాసింజర్ టికెట్ తీసుకోకుండా మా పోయినే, మేము ఇయ్యకుండా మా మీదనే. మా వల్ల కూడా ఒక తప్పులు జరుగుతాయి, ఒక్కోసారి మిస్ కూడా కావచ్చు. ఇప్పుడు నిన్న మొన్న ఒకటి జరిగింది, ఇట్లా చేతిలో పైసలు పట్టుకున్నారు, టికెట్ ఇచ్చే లోపల సింగులు వచ్చారు, టికెట్ ఇస్తే మమ్మల్ని చూసి మీరు టికెట్ ఇస్తారు అని చెప్పేసి కేసు రాసేసారు. కండక్టర్ డబ్బులు తీసుకున్నారు, టికెట్ లేదని. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ 400 పై చెల్లుకు మందిని మమ్మల్ని పర్మనెంట్ రిమూవల్ చేసిర్రు, సస్పెన్షన్ కాదు, రిమూవల్ చేసిర్రు. అంటే దొంగలకు దొంగలేమో మంచి ఆరాంసే రాజకీయాలు చేసుకుంటుంటారు, చిన్న చిన్న తప్పులకు సర్వీస్ రిమూవల్ చేస్తారు. అన్న ఇప్పుడు ప్రధానమైన విషయం ఏంటంటే, ఇప్పుడు సజ్జనార్ సార్ తెలంగాణ ఆర్టీసీకి 2021 ఆగస్టులో ఇచ్చాడు. ఓకే, అంటే జనరల్గా ఆర్టీసీ ఉన్నటువంటి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఏ ఎండీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటేషన్ వస్తారు వాళ్ళు ఏంటంటే మినిమం 2 సంవత్సరాలు, మ్యాక్సిమం 3 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండడానికి వీల్లేదు. కానీ ఈసారి వచ్చి మాత్రం 3 సంవత్సరాల పైచులు 3.5 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పుడు ఈ 400 మంది కార్మికులను ఇది పాత గవర్నమెంట్, ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ తొలగించింది. ఓకే, ఇప్పుడు ఎలక్షన్లో వీళ్ళు ఏం చెప్పినట్టు, ఇప్పుడు మొత్తం వీళ్ళు ఎలక్షన్ల క్యానవసింగ్ అప్పుడు మేము ఆర్టీసీ వాళ్ళని ఏంటంటే మొత్తం మిమ్మల్ని ఏంటంటే కన్న బిడ్డేలా చూస్తూ మిమ్మల్ని అందరినీ రీఇన్స్టాల్మెంట్ చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పినారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏర్పాటు అయిన తర్వాత ఈ ప్రజాభవన్కు దాదాపు ఏంటంటే ఇప్పుడు ఇవాళ పోతే మొత్తం 8 సార్లు పోయినప్పుడల్లా ఆ చిన్నారెడ్డి సార్ అక్కడ ఉంటాడు, తర్వాత దివ్య మేడం ఐఏఎస్ ఆఫీసర్ ఉంది, పోయినప్పుడల్లా ఆర్టీసీకి ఫోన్ చేయగానే కొంచెం ఒక ఈడీ, ఒక పర్సనల్ ఆఫీసర్, ఒక డిప్యూటీ సీపీ ఆఫీసరు పోయిన ప్రతిసారి వారం రోజులు 10 రోజులు 2 నెలలు రీఇన్స్టాల్మెంట్ చేస్తామని చెప్తున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు ఈ 400 మంది కార్మికులు చిన్న మిస్టేక్లు, ఉదాహరణకి ఏంటంటే వీళ్ళు డ్రైవర్లు బస్సు నడుపుకుంటూ పోయేటప్పుడు అన్ఫార్చునేట్ ఒక ఫోన్ వస్తే ఫోన్లో మాట్లాడగానే దాన్ని ఎవరో ఒక ప్యాసింజర్ వీడియో తీసి దానిలో పెట్టగానే కథం, ఇతను డ్యూటీ నుంచి డిపోకు చేరకముందే సస్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానండి సజ్జనారు సార్, మాట్లాడితే మనం ఎంకరేజ్ చేయదు కానీ కాకపోతే అంటే నిలిచినప్పుడు మాట్లాడచ్చు. రైట్, ఓకే, డ్రైవింగ్ చేసుకుంటూ ఫోన్ మంచిది. అయితే ఇప్పుడు నేను వాళ్ళదే సార్ ఫోన్, ఆన్లైన్ రిజర్వేషన్ ఉంటుంది. ఓకే, మీరు బస్సు అయితే బ్రదర్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు అన్ఫార్చునేట్గా తను బస్సు నడిపేటప్పుడు ఫోన్ వచ్చి ఇట్లా మాట్లాడి ఒక 2-3 సెకండ్లనే జేబులేస్తాడు. సేమ్ అదే ఆర్టీసీ మేనేజ్మెంట్ ఇదే డ్రైవర్తోని బస్సు నడుపుకుంటే టిమ్ మిషన్ ఇచ్చింది. టిమ్ మిషన్ ఆపరేటర్స్ టికెట్ ఇవ్వాలంటే ఒక 20-30 సెకండ్ల టైం పోతుంది. ఓకే, అంటే అది వాళ్ళ అవసరాన్ని కాబట్టి దాన్ని ఏం చేయలేదు. తర్వాత నువ్వు డ్యూటీకి లేట్ వచ్చావు అని చెప్పి ఇంటికాడ భార్య పిల్లలు హెల్త్ బాగా లేకపోతే సిగ్ చేసిన దానికి, ఇట్లా చిన్న చిన్న కారణాలతోని టోటల్గా అంటే శాశ్వతంగా ఉద్యోగం చేసుకుంటూ. మొన్న నేను ఏం చేసిన అంటే ఎండీ గారిని కలిసి నేను పోయిన సాటర్డే నాడు కలిసి ఏమంటున్నాడంటే, ఎండీ సజ్జనర్ సారు మీరు ప్రతిసారి ప్రజాభవన్కు మిగతా వాళ్ళందరూ నువ్వు ప్రోవ్ చేస్తున్నావు, మీకు ఉద్యోగాలు ఈయన ఏం చేసుకుంటావు చేసుకో, ఎందుకంటే మీ ప్లేస్ లో కొత్త వాళ్ళని తీసుకుంటే మీ ఒక్కరికి ఇచ్చే శాలరీ 3 వస్తారు, మీకు ఈయన ఏం చేసుకుని చేసుకోపోను అని దానికి ఏం చేసిండు. ఇప్పుడు ఈ మన గౌరవనీయమైన రవాణా శాఖ మంత్రి గారు వీళ్ళు కలిసి ఒక నోటిఫికేషన్ వేసారు 3,500 మంది తీసుకొని. ఇప్పుడు నేనేమంటున్నా అంటే
ఇప్పుడు ఎంతో సర్వీస్ ఉన్నటువంటి 20 ఏళ్ళు 15 ఏళ్ళు 25 ఏళ్ళు పనిచేసినటువంటి సిబ్బందిని తొలగించి ఈ కొత్త వాళ్ళని తీసుకోవడం అంతేరేమిది? సరే ఇప్పుడు వీళ్ళని తొలగించి కొత్త వాళ్ళని తీసుకుంటే మరి ఇలా భార్య పిల్లల పరిస్థితి ఏంది? దీని మీద నేను ఏం చేసిన అంటే సీఎం గారికి ఒకటి అప్పీల్ పెట్టిన, సరే వీళ్ళందరూ పాత గవర్నమెంట్లో తొలగించబడ్డారు, ఒక్కసారి మీరు మానవీయత కోణంలో ఆలోచించి వన్స్ ఫర్ ఆల్ అని చెప్పి ఒక జీవితాన్ని వీళ్ళందరూ రీన్స్టేట్ చేయండి సార్. తర్వాత ఈ రోజు నుంచి వీళ్ళు ఏదైనా మిస్టేక్ చేశారనుకోరు, మీరు ఎంత సివియర్ పనిష్మెంట్ అంటే నేను చెప్పినటువంటి యొక్క ఈ డిమాండ్కు ఇప్పుడు ఆ ప్రజాభవన్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి చిన్నారెడ్డి సారు ప్లస్ ఆ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దివ్య మేడం వాళ్ళిద్దరు చెప్పుకొని సరే బాగానే ఉంది దీన్ని మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో లెటర్ పెడతామని చెప్పి వాళ్ళిద్దరు స్ట్రాంగ్గా లెటర్ పెట్టారు. ఎవరు రేవో మన చిన్నారెడ్డి సారు మన దివ్య మేడం పెడితే ఇప్పుడు ఈ పొన్నం ప్రభాకర్ ఏమంటుండంటే ఆయన ఆఫీస్కి పోతే ఆర్టీసీ వాళ్ళు ఎవ్వరు కూడా నన్ను కలిసడానికి రానియద్దు, వాళ్ళు ఒకళ్ళు వచ్చేదంటే అపాయింట్మెంట్ కావాలంటారు. మాకు అపాయింట్మెంట్ ఎవరు ఇస్తారు? అసలు ఎంత ఘోరం అంటే ఆర్టీసీలు ఏంటంటే మొదలే చాలా ప్రజాపాలనలో ప్రజలు కలవకుండా ఉండడం ఏంటి మినిస్టర్స్? నేను ఇప్పుడు దివ్య మేడం చిన్నారెడ్డి సార్ని అడిగినా, సరే మీరు ఇక్కడ 60-70 డెస్కులు పెట్టారు కదా, రోజు మీకు ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం మస్తు గ్రీవెన్సులు వస్తున్నాయి కదా, దీనిలో మీరు ఎన్ని డిస్పోజ్ చేసినా చెప్పని చెప్పాను, ఒక్క గ్రీవెన్స్ కూడా డిస్పోజ్ కాలేదు, అది రాగానే తీసుకోవడం, మీ ఫోన్కు మెసేజ్ అత్తడం, దాన్ని అటు పడేయడం. మేము ఇప్పుడు మేము ఏంటంటే మేము పోయినా సరే సార్ ఏంటంటే ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఇప్పుడు మల్లన్న గారు కలవాలని చెప్పి దాదాపు 8 నెలల నుంచి జనవరి 24 టిల్ డేట్ ఏంటంటే ప్రజాభవన్ ప్రతి శుక్రవారం పోవడము. ఎంత ఘోరాటి ఘోరమైన విషయం అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ అతను ఒక డ్రైవర్ తప్పు చేసిన అనుకోని, యాక్చువల్ ఇప్పుడు చట్టంలో కూడా ఉన్నది, ఎందుకంటే నేను నార్త్ జోన్కు నేను జోనల్ సెక్రటరీ నేను 5 ఇయర్స్ పనిచేశాను, ఎంత పెద్ద మేజర్ గ్రేవ్ తప్పు చేసినా కూడా శాశ్వతంగా ఉద్యోగం తొలగించేటువంటి హక్కు అసలు ఎవరికి లేదు. ఆయనకు పనిష్మెంట్ ఇవ్వచ్చు, జీతాన్ని రెడ్యూస్ చేయొచ్చు, ఇంక్రిమెంట్స్ డిఫర్మెంట్ చేయొచ్చు, శాశ్వతంగా మొత్తం డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేసి పడితే ఇప్పుడు భార్య పిల్లల పరిస్థితి ఏంది, వృద్ధ తల్లిదండ్రులు ఏంది, అందరికి పెళ్ళిడిచిన పిల్లలు ఉన్నారు. దీని సందర్భం ఏంటంటే అసలు వాస్తవంగా చెప్పాలంటే ఈ ఎండి సార్ ఇప్పుడు ఈ సజ్జనార్ సార్ వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికుల మీద ఎంత వేటు పడుతుందంటే అసలు చెప్పడానికి వీల్లేదు. మా దానిలో ఒకటి ఏంటంటే స్పెషల్ ఆఫ్ డ్యూటీ అని ఉంటుంది, అంటే ఇవాళ డ్యూటీ చేస్తే తెల్లవారు ఉండదు అనమాట. అది స్టార్టింగ్లో 1990లో 320 కిలోమీటర్లు డ్రైవర్ రొప్పేస్తే తెల్లారు డ్యూటీ ఉండదు. అలాంటి 320 కిలోమీటర్లను ఇవాళ 640 కిలోమీటర్లు తీసుకొచ్చారు. ఒక కరీంనగర్ నుంచి హైదరాబాద్ బస్సు వచ్చి 2 సార్లు బస్సు వచ్చిపోతేనే స్పెషల్ ఇస్తారు, 2 సార్లు కరీంనగర్ నుంచి హైదరాబాద్ బస్సు వచ్చిన డ్రైవర్ ఉంటాడా? ఇలాంటి ఏంటంటే కక్ష సాధింపు చర్యలతోనే మేము, ఎందుకంటే మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏర్పాటైందల్లా మేము కూడా కాంట్రిబ్యూటర్లు, మేము ఆర్టీసీ వాళ్ళం, మేము కూడా రోడ్ ఎక్కినాం, మేము ఓట్లు వేసినాం, మా బంధువులతో ఓట్లు వేసినాం, అందరినీ మేము మోటివేట్ చేసినాం. ఇవాళ గవర్నమెంట్ వచ్చింది ఏంటంటే ఈ గవర్నమెంట్ ద్వారా ఏంటంటే మాకు కొంచెం న్యాయం జరగాలని చెప్పి ఇప్పుడు దాపి ఏంటంటే 200 మంది కార్మికులు మన మల్లన్న గారి ఆఫీస్కు రావడం జరిగింది. లోపలికి వచ్చింది 45, బయట 200 మంది ఉన్నారు. మాట్లాడదామన్నా, ప్రజావాణి కార్యక్రమానికి మేము ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్ళినప్పుడల్లా వాయిదా పెడుతున్నారు. ఇప్పుడు చిన్నారెడ్డి గారు అక్కడ, దివ్య మేడం గారు ఇద్దరు ఉంటారు. వాళ్ళు మాకు చెప్పేది ఏంటంటే మేము మా బాధలు గురించి పంపిస్తున్నారు. వాళ్ళు చెప్పుకున్న తర్వాత అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. నెల రోజుల తర్వాత రమ్మన్నారు, తర్వాత మళ్ళీ వస్తే ఒక్కసారి ఇది లైవ్ అయిపోయిన తర్వాత ఒకసారి అందరితో మాట్లాడదాం, ఒక్కొక్కరి పరిస్థితి ఎట్లా ఉందో అందరితో మాట్లాడదాం.